Hey guys, welcome back to my channel, Kasura's Hobbies. Ella unnaru andaru memaithe chala chala baunnam. And mana channel ni evaraina first time chustunte please subscribe chesukoni chudandi. And idi vachesi blouse stitching di next part anamata, part 3 anamata. So deentlo aithe nenu belt anedi ela kuttali anedi chupistunnanu. సో ఇక్కడ టూ పీసెస్ అయితే బెల్ట్ది ఉంటుంది కదా, సో నేనైతే ఇలా కట్ చేసుకుంటాను అన్నమాట. అండ్ మనం సపరేట్గా రెండు రెండు పీసెస్ జాయిన్ చేసి అలా లేకుండా ఇలా కట్ చేసుకుంటాను అన్నమాట. సో మెయిన్ క్లాత్ ఒకటి, లైనింగ్ ఒకటి అంతే చాలు. ఇది దీన్ని మనం హాఫ్కి ఫోల్డ్ చేస్తామన్నమాట, అప్పుడు మనకి ఫోర్ లేయర్స్ అనేది అవుతుంది. అండ్ బెల్ట్ వచ్చేసి థిక్గా ఉంటుంది, సో అలా థిక్గా ఉంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా కూర్చుంటుంది అన్నమాట. సో అందుకే నేనైతే ఈ టైప్లోనే కుట్టుకుంటాను. బెల్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడైతే లెఫ్ట్ అండ్ రైట్ రెండు సేమే ఉంటుంది, అండ్ చూసుకొని కుట్టుకోవాలి. లెఫ్ట్ది రైట్ది చూసుకొని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని. సో ఇదైతే మెయిన్ క్లాత్ రివర్స్లో ఉండాలి, రాంగ్ సైడ్ ఉండాలి. అండ్ లైనింగ్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పైన ఉండాలి. సో అది మనము ఇలా కుట్టుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే నేను ఫుల్ సైడ్స్ని జాయిన్ చేసుకుంటాను అన్నమాట, చేసుకుంటా ఉండను. అండ్ ఇక్కడైతే సైడ్స్ దీన్ని కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకున్నాను, లైనింగ్ అయితే కరెక్ట్గా కట్ చేశాను. అండ్ దాన్ని బట్టి మెయిన్ క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడైతే కట్ చేస్తున్నాను, రెండు వైపులది కుట్టి అయ్యింది. సో ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు నేను స్టిచ్ చేసింది చూసి ఫాలో అయ్యి స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, అండ్ బిగినర్స్ కూడా ఈజీగా కుట్టేయచ్చు. సో సింపుల్గా ఉంది, కొంచెం మీకు టైలరింగ్ గురించి నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఇదైతే ఈజీగా కుట్టేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్లో ఒకటి రెండు అయితే చెడిపోవచ్చు, మిస్టేక్స్ కావచ్చు, కానీ మళ్ళీ తర్వాత అయితే పర్ఫెక్ట్ కుట్టుకోవచ్చు. సో ఈ స్టెప్స్ అయితే ఫాలో కాండి, అండ్ ఇంకా వచ్చే వీడియోస్ని అయితే చూడండి, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్స్ అనేది వేస్తూ ఉంటాను, ఫుల్ బ్లౌజ్ స్టిచ్ అయ్యే వరకు పార్ట్గా వేస్తున్నాను అన్నమాట. ఒకే వీడియోలో వేస్తే చాలా పెద్దదైపోతుంది, సో మీకు అర్థం కాదు అనేసి నేను సపరేట్ పార్ట్స్ చేసి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి నేర్చుకోండి అండ్ ట్రై చేయండి ఒక్కసారి. సో ఇక్కడైతే రెండు ఇది బెల్ట్ దీన్నైతే కట్ చేశాను. కట్ చేసి ఇలా రెండు ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి చూడండి, ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను ఇది ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మనం సెకండ్ పార్ట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్స్ని, అవి ఇలా పెట్టుకొని ఒక్కసారి మెజర్మెంట్స్ అనేది చూసుకోవాలి. ఈ టైంలోనే మనం ప్రతి ఒక్క స్టెప్కిను మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం కొంచెం ఇది స్టిచ్చింగ్లో కొంచెం హెచ్చు తక్కువ ఉన్నా సో ఇప్పుడైతే మనం కట్ చేసుకోవచ్చు, ఈక్వల్గా పెట్టుకోవాలి రెండును. సో ఇప్పుడైతే ఇక్కడ పట్టి ఎలా కుడుతున్నానో చూడండి. సో ఇది ఇలా పెట్టేసి అండ్ ఇలా లోపలికి ఒకటి పైకి ఒకటి రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది అస్సలు కనపడదు, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో నేనైతే ఇలా కుడతానన్నమాట. సో త్రీ పీసెస్ అయితే మనం ఇక్కడ జాయిన్ చేయాలి. ఈ పట్టి నేను బెల్ట్ పట్టి కుట్టా కదా, సో అది ఫోల్డ్ చేసుకోవాలి, సెంటర్కి ఫోల్డ్ చేసుకొని అది టూ క్లాత్ అవుతుంది కదా. అండ్ మనం ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి కుట్టాం కదా, సో అది త్రీ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ రోల్ చేసి లోపల పెట్టి అండ్ కుట్టేసి దాన్ని టర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నాను చూడండి, ఇది అయ్యాక ఎలా టర్న్ చేస్తుందో చూపిస్తాను.
సో ఇక్కడైతే త్రీని సెట్ చేసుకొని అండ్ టక్స్ పట్టింటాం కదా అది కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది సో ఇక్కడైతే నేను స్లోలీ నిదానంగా సెట్ చేసుకుంటూ కుడుతున్నాను అన్నమాట సో కొంచెం ఒక్కటి లాగిన హెచ్చు తక్కువ అయిపోతుంది సో చూసుకొని సెట్ చేసుకొని కుట్టుకోవాలి సో అలా అని కుట్టేస్తున్నాను సో స్టార్టింగ్ నేను నేర్చుకునేటప్పుడు ఈ స్టెప్ అయితే నాకు చాలా కష్టంగా అనిపిస్తుండే సో పోయే కొద్దీ అలవాటయ్యి చూడండి ఇప్పుడు ట్విస్ట్ టర్న్ చేస్తున్నా ఇప్పుడు నాకు ఈజీగా ఉంది చూడండి ఫినిషింగ్ అనేది ఇట్లా వస్తుంది సో మనకి ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది సో ఇక్కడైతే ఎక్స్ట్రాస్ ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకుంటున్నాను అండ్ సేమ్ ఇది అలాగే కుట్టుకోవాలి చూడండి ఇక్కడ ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా సో ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టి అనేది నేను జాయిన్ చేసుకుంటాను సో నేను ఎప్పుడు అన్ని బ్లౌజెస్కు ఇలాగే కుట్టుకుంటాను సో మెయిన్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇది ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రోల్ లాగా చేసుకొని అండ్ ఇది ఇలా అడ్జస్ట్ చేసుకొని మూడు పీసులు అయితే మనము జాయిన్ చేయాలి ఇక్కడ సో ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇలా సెట్ చేసుకొని స్టార్టింగ్లో అయితే కొంచెం రఫ్ చేసుకోవాలి మనం ఎప్పుడు కుట్టేకి స్టార్ట్ చేసినా లేకుంటే అది కొంచెం లూజ్ అయిపోయి మన స్టిచ్చెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో అందుకే స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసి ఇలా అయితే కుట్టుకుంటూ ఉన్నాను కొంచెం పేషెన్స్తో కుట్టుకుంటే నిదానంగా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి నేను ఇలా సెట్ చేసుకుంటూ కుడతాను సో ఇది థర్డ్ పార్ట్ అన్నమాట నెక్స్ట్ పార్ట్లో స్లీవ్స్ ఎలా జాయిన్ చేసుకునేది నేను ఎలా జాయిన్ చేస్తా అనేది చూపిస్తాను సో అన్ని వీడియోస్ చూడండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఇప్పుడైతే ఇది ఇలా ఓపెన్ చేశాను కదా సో ఇలా అయితే ఉంది చూసారా ఎక్కడ ఇది లేకుండా ఈవెన్గా వచ్చింది అండ్ ఈ స్టేజ్లో కూడా మనము రెండు ఈక్వల్గా ఉన్నాయా అనేది చూసుకోవాలి నేనైతే ఇది చెక్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ సో రెండు అయితే ఈక్వల్గా ఉంది అండ్ ఎక్స్ట్రాస్ ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం క్రాస్ కట్ చేయాలి అప్పుడు మనకి నెక్ అనేది ఫిట్టింగ్గా కూర్చుంటుంది కొంచెం అంటే కొంచెం అలా క్రాస్గా కట్ చేయాలి సో ఇప్పుడైతే మనము హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాము సో ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను 2 ఇంచెస్ వరకు స్ట్రిప్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ సో ఇదైతే ఈ ఒక వైపు దీనికి ఇలా పెట్టేసి కుట్టాలి అండ్ ఇదైతే ఫోల్డ్లోనే ఉంది అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ పార్ట్కి నేనైతే హుక్స్ అనేది వేసుకుంటాను సో రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దానికైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా పైన ఒకటి కుట్ అయితే వేసుకోవాలి అండ్ మనం మెజర్ చేసుకొని దానికి తగినంత అయితే లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి స్ట్రిప్ లాగా కట్ చేసి దాన్ని అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి అండ్ ఎప్పుడైతే ఫోల్డ్ చేసి లోపలికి మడిచి కుట్టుకోవాలి ఈ కుట్ అయితే మనకి ఎడ్జ్లో రావాలన్నమాట సో అప్పుడు ఫినిషింగ్ చాలా బాగా ఉంటుంది అండ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేయాలి అండ్ లాస్ట్లో ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ కూడా కుట్టితే అది ఫుల్ సెట్ అయిపోతుంది అండ్ కింద ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అది కూడా రఫ్ చేసుకోవాలి సో ఇదైతే హుక్స్ వేసే పట్టి రెడీ అయిపోయింది ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి అండ్ హుక్స్ పట్టి వేసిన ఫ్రంట్ పార్ట్ అయితే ఫుల్ కంప్లీట్ అయింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్కి
మనం కాజా వేసుకుంటాం కదా, ఆ పట్టీ అయితే కుట్టాలి. సో దానికైతే నేను మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. సో సిమ్ ఇది కూడా 2 ఇంచెస్లే ఉంది, అండ్ ఇది కూడా ఒక స్ట్రిప్ లాగా ఈవెన్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మనకి నెక్ పార్ట్లో అవి మిగిలిన పీసెస్ అయితే ఉంటాయి కదా, అవే సరిపోతాయి. సో ఇదైతే వన్ సైడ్ ఇది పట్టి కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసుకొని, అండ్ ఇది ఒక్క ఫోల్డ్లో లేకుండా సింగిల్ పీస్లోనే కుట్టుకోవాలి. మనం హుక్స్ దానికి ఫోల్డ్ చేసుకొని కుట్టాం కదా, దీనికి అలా కాదు, దీనికి కొంచెం డిఫరెన్స్. ఇలా కట్ చేసి ఇప్పుడైతే పై కుట్టు వేసుకోవాలి. సో ఇక్కడైతే పై కుట్టు వేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని కుట్టుకోవాలి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఇంకొక ఫోల్డ్ చేసి, అండ్ ఈ కుట్టు అయితే మనము జాయిన్ చేసాం కదా, ఆ కుట్టుపైనే రావాలి. సో ఇదొచ్చేసి మనం రింగ్స్ వేస్తాం కదా హుక్స్ లాక్ చేసేకి, ఆ పట్టీ అన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది కూడా ఎడ్జ్లో కుట్టుకోవాలి. సో ఇదైతే రెడీ అయ్యింది. అండ్ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి, ఒక టెన్షన్ గ్యాప్ వదిలి కుట్టుకుంటే మనకి ఈ పట్టీ కూడా రెడీ అయిపోతుంది. సో ఇదైతే రెడీ అయ్యిందన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్.